ఎప్పటికప్పుడు వైవిధ్యభరిత పాత్రలను ఎంచుకొని ప్రజల గుండెల్లో బలమైన ముద్ర వేసిన బాలయ్య మరోసారి డైనమైట్ లాంటి పాత్రతో ఆకట్టుకోబోతున్నాడు. ఈ హీరో ఇప్పటివరకు చేయని పాత్ర ఇదే కావచ్చు. వైవిధ్యభరిత చిత్రం మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. శృతి హాసన్ కథానాయిక, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. గోపీచంద్ మరణేని దర్శకుడు, నవీన్ ఎర్నేని వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. కీలకమైన పోరాట ఘట్టాల చిత్రీకరణ కోసం మరోసారి రంగంలోకి దిగుతున్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఈ వారంలో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ప్రముఖ ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ ఇతర ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాల్ని తెరకెక్కించనున్నారు. సిరిసిల్లలో ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణని పూర్తి చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్లు తెలిసింది. విదేశీ నేపథ్యము ఇందులో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు. మొత్తానికి బాలయ్య కెరీర్ లో అతి భారీ వైవిధ్య చిత్రం ఇదే కావచ్చు.